పోయిన నెలలో వచ్చిన నేను ఒకసారి బాగా గుండె నొప్పితో వచ్చిన, గొంతు కూడా బాగా నొప్పులు వేసేది, మంచినీళ్ళు తాగుదాం అన్నా కూడా చాలా భయం మింగలేకపోయేదాన్ని. అంత నొప్పితో ఇక్కడికి వచ్చినప్పుడు మీ శరీరంలో ఉన్న బలహీనతని దేవుడు స్వస్థపరచబోతుందని దేవజనులు మాట్లాడిండు. పాస్టర్ గారు మాట్లాడినప్పుడు నేను స్వస్థపరిచి నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకున్నా. దేవుడు స్వస్థపరిచిండు, అద్భుతంగా గుండెల నొప్పిని స్వస్థపరిచిండు, గొంతు నొప్పిని కూడా దేవుడు స్వస్థపరిచిండు. దేవుడు స్వస్థపరిచిండు. దేవుడు చిన్న మాట, ఎక్కడి నుంచి వచ్చారు? మా మదలకారం హుజూర్నగర్ దగ్గర. ఏం పేరు మీ పేరు? గ్రేస్ మణి గారు. గ్రేస్ మణి గారు, ఎన్ని రోజుల నుంచి ఆ బాధతో బాధపడుతుంటే? 3 నెలలు 4 నెలలు అవుతుందమ్మా. 3 నెలల నుంచి 4 నెలల నుంచి బాధపడుతున్నారు. మరి ఎక్కడ మెడిసిన్ వేసుకున్నా కంట్రోల్ కాలేదా? ఇంకా నేను మెడిసిన్ అంటే దేవుడి మీద బాగా మెడిసిన్ వేసుకున్నా కానీ తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ లో జరిగిన పరిశుద్ధాత్మ తైల అభిషేకారాధనలో మీరు పాల్గొన్నారు? అవునవును. పాల్గొన్న తర్వాత దైవజనులు ప్రార్థించేటప్పుడు ఎక్కిపోయించి ప్రార్థించారు, చేసినప్పుడు ఇప్పుడు అంతా కూడా రిలీఫ్ అయిపోయింది. రిలీఫ్ అయిపోయింది. 3 నెలల బాధ అంతా కూడా తెలియపోయింది, ఫ్రీ అయిపోయింది, ఫ్రీగా అయిపోయింది. మంచిగా ఇప్పుడు గొంతు అంతా కూడా ఫ్రీ అయిపోయింది, గుండెలో బాధ అంతా కూడా తెలియపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా.